ఇదే ముఖ్యంగా యోగాను దినచర్యలో భాగంగా చేసుకుని దీర్ఘాయుష్ను పొందాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణం కొండ భూదేవి గోడెంలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఆసనాలు వేశారు. యోగా చేస్తే శారీరక మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని మంత్రి హరీష్ ఆశాభావం వ్యక్తం చేశారు. యోగా వాకింగ్ సూర్య నమస్కారాలతో రోజువారీ పనులు మరింత సులువుగా చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.